ఆయన్ని దీవించే దేవుడు. యేసు ప్రభువారు చిన్న బిడ్డిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. అంత మందికి పంచగలిగినటువంటి సామర్థ్యం లేదు, కానీ యేసయ్య విరిచి ఇస్తున్నాడట. నిజంగా చిన్నబిడ్డలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్లి యేసయ్య చేతులు పెట్టినట్టుగా చిన్నవాడు, మనం కూడా మన జీవితంలో యేసయ్య చేతులు పెట్టాలి. యేసయ్య, మన జీవితాన్ని నేను ఇస్తాను ఆయన, నేను బ్రతుకుతానయ్యా, నేను నీ చిత్తాన్ని చేస్తానయ్యా, తీర్మానం తీసుకో, మంచి తీర్మానం. ఒక చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెడితే 20,000 మంది ఆకలి తీర్చబడింది. యేసయ్య ఎంత అద్భుతాలు చేస్తాడు, ఎంత ఆశ్చర్యకరం చేస్తాడు. వాక్యాన్ని విన్నా మనం నిజంగా, నీవు ఒకవేళ పేదరికంలో ఉండొచ్చు, నీకు పెద్ద పేరు లేకపోవచ్చు, గొప్ప ఉన్నతమైన స్థాయి లేకపోవచ్చు, నేను ఉన్నతమైన స్థితిలో లేకపోవచ్చు, కానీ ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యేసయ్యను బలపరుచు నాయనా.